విజయ పరంపరతో దూసుకెళ్తున్నటువంటి రష్యన్ సైన్యానికి భారీ ఎదురు దెబ్బ ఉక్రెయిన్ చావు దెబ్బ తీసింది కొత్త సంవత్సరం వేళ ఇది అత్యంత కీలకమైనటువంటి ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి భారీ ఎదురు దెబ్బ తగిలింది ప్రత్యర్థి దాడిలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని చవిచూసింది తూర్పు డొనెట్స్కు ప్రాంతంలో రష్యా సైనికులు బస్ చేసిన శిబిరమే జెనెస్కి సేన అమెరికా తయారీ హెమార్స్ రాకెట్లతో విరుచుకుపడింది ఈ ఘటనలో నాలుగు వందల మంది రష్యా సైనికులు హతమయ్యారని మరో మూడు వందల మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది వీరంతా డొనెట్స్కు ప్రాంతంలోని మకిన్కాలో ఒక వృత్తి విద్యా పాఠశాలలో బస్ చేసి ఉండగా దాడి జరిగింది తమకు నష్టం జరిగిన మాట అనేది మృతి చెందింది అరవై మూడు మంది అని రష్యా రక్షణ శాఖ సైతం అంగీకరించింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటి తర్వాత ఈ దాడి జరిగినట్టు సమాచారం రష్యా వైపు ఎంతమంది చనిపోయారని దానిపై స్వతంత్ర సంస్థల నుంచి ధృవీకరణ లేదు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో తాకడంతో హిమార్స్ రాకెట్లకు తిరుగులేదు వీటి సాయంత్రం జర్నెస్కి సేన కొంతకాలంగా రష్యా స్థావరాలపై విరుచుకుపడుతోంది మకిన్కాలో రష్యా సైనికులు బస్ చేసిన స్థావరం పక్కనే భారీ ముందుగుండు నిల్వ కేంద్రం ఉందని కొన్ని వర్గాలు పేర్కొని ఉక్రెయిన్ రాకెట్ దాడి వల్ల అది విస్ఫోటనం చెందడం వల్ల ఇంత భారీ నష్టం జరిగిందన్న విషయం స్పష్టమవుతోంది